ఇప్పుడు మనం పరిచయం చేసుకునే వ్యక్తుల గురించి పెద్దగా పరిచయ వ్యాఖ్యలు అక్కర్లేదు. ప్రధానంగా చెప్పాలంటే విశాఖపట్నంలో వాళ్ళు పుట్టి పెరిగారు, అలాగే ఒక గవర్నమెంట్ ఉద్యోగం కండక్టర్గా ఆమె జాబ్ చేశారు. ఆ నేపథ్యం తర్వాత శ్రీదేవి డ్రామా కంపెనీలో ఒక ఫేమస్ సాంగ్తో అదరగొట్టేశారు. అక్కడ ఆ పర్ఫార్మెన్స్ని దాదాపు వైరల్ అయిపోయింది సోషల్ మీడియాలో అయితే కనుక, దాని గురించి ఇప్పటికీ కూడా పెద్ద టాకే ఉంది. అయితే మరోపక్క చెప్పాలంటే కనుక వాళ్ళ కష్టాలు కన్నీళ్ళన్నీ కూడా ఇక్కడ మనం చూపించే ప్రయత్నం చేద్దాం. కాస్త ఆలస్యమైనా సరే ఆ టీం అందరితో ఒక్కసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు, మనతో పాటు మాస్టర్ రమేష్ గారు ఉన్నారు, పక్కన ఝాన్సీ గారు ఉన్నారు, మనం ఇప్పుడు ఆవిడతో మాట్లాడదాం. ఫస్ట్ చెప్పండి, ఈ టీచర్స్ డే సందర్భంగా ఒక మంచి వేదిక మీరు వచ్చారు, ఈ స్టేజ్ మీద మీరు రావడానికి చాలా స్టేజ్లు దాటి వచ్చి ఉంటారు, సో అలాంటి నేపథ్యం చెప్పండి, అసలు మీకు ఆ థాట్ ఎలా వచ్చింది, ఎలా మీరు సక్సెస్ అయ్యారు? ముందుగా గురు పూజా మహోత్సవాల సందర్భంగా మా గురువుగారికి పాదాభివందనాలు. ఈరోజు ఇంతమంది ముందు మేము మాట్లాడుతున్నాం అంటే కారణం, అలాగే అందరిలో నా పేరు ఝాన్సీ అని తెలియడానికి ముఖ్య కారకులైన మా గురువుగారు ఇచ్చిన క్రమశిక్షణతో, మేము చేసిన డాన్స్తో, మేము ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్తో అందరికీ పరిచయం అయ్యాం. అలా చేసిన మా గురువుగారికి మరొకసారి గురు పూజా మహోత్సవాల సందర్భంగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏదైనా ఒక వృత్తిని ఎన్నుకున్నామంటే దాని వెనకాతలు చాలా కష్టం ఉంటుందండి. కష్టం లేనిదే మనం ఆ వృత్తిని ఎన్నుకోం. మన పొట్టకూటి కోసం ఈరోజు ఈ డాన్స్ని నేను ఎన్నుకోవడం జరిగింది. ఈ డాన్స్ని నేను ఎన్నుకోవడం జరిగింది కుటుంబ పోషాకారం కోసమనే ఎన్నుకోవడం జరిగింది. దాన్ని వదులుకోకుండా అదే జీవనోపాధిగా నేను కంటిన్యూ చేస్తున్నాను 15 ఇయర్స్ నుంచి. గత 10 సంవత్సరాల కిందనే నాకు ఉద్యోగం కూడా రావడం జరిగింది. ఉద్యోగం వచ్చిన ఆనందం కన్నా ఈ కళను ఎక్కడ వదిలేస్తానన్న బాధతో నేను 3 డేస్ ఆడవడం జరిగింది. కానీ నేను ఏది బాధపడుతున్నానో అది మా డిపో వాళ్ళకి నేను తెలియజేయడం, కళ అనేది పూర్వజన్మ సుకృతం అమ్మ, నీకు అది ఉంది, నువ్వు కంటిన్యూ చేయని నాకు డిపో వాళ్ళు సపోర్ట్ చేయడం, మా శంకరన్న గారు నాకు వెనకుండి ప్రోత్సహించారు, మరి వాళ్ళకి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అండ్ ఇప్పటివరకు కంటిన్యూ చేయడానికి నాకు అవకాశం ఇచ్చిన నా ఫ్యామిలీ మెంబర్స్, నా భర్త అండ్ మా అత్తగారు అండ్ అమ్మ, వాళ్ళకి కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇందాక మీరు ఒక మాట అన్నారు, మా గురువు గారు ఎప్పుడైతే ఈ డ్యాన్స్ ఆపేస్తారో ఆ రోజు నేను కూడా డ్యాన్స్ ఆపేస్తాను. చాలా ఎమోషనల్ మాట, అంటే ఆయనతో ఉన్న మీ బాండింగ్ని ఆ మాట చెప్పేస్తుంది. సో ఆయనతో మీకు ఎట్లా అనిపించింది అండి, స్టార్టింగ్ ఆయన మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు కానీ, ఆయన మీకు పాటలు నేర్పించినప్పుడు కానీ, డ్యాన్స్ సంబంధించింది ఎలా అనిపించింది? నేను మొదటిగా సురేషన్య శేఖరన్య దగ్గర నేర్చుకోవడం జరిగింది, తర్వాత శివ మాస్టర్, తర్వాత విశాఖ తిల్లస్ వెంకట గారి దగ్గర. అప్పటికే మాస్టర్ గారికి క్లాస్ ఉంది, రమేష్ మాస్టర్ గారికి. నేను ఆయన దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేయడం, నేను ఆల్రెడీ నా డాన్స్ని ఆయన చూశారు, ఇంకా కొంచెం షార్ప్ చేయాలని ఆయన నన్ను జాయిన్ చేసుకోవడం జరిగింది. ఆయన ప్లేస్లో అయితే మాత్రం నేను ఇంక ఏ గురువుని కూడా ఊహించుకోదలుచుకోలేదు. ఆయన అంటూ ఈ కళను ఆపేస్తున్నాను అంటే నేను అప్పుడు ఆపేయడానికి అయితే రెడీగా ఉన్నాను. ఎస్, ఫుల్ అండి, ఫుల్ సపోర్ట్. ఏ సపోర్ట్ లేనిదే మనం అడుగుకోవడం ముందుకెళ్ళాం. ఇంట్లో ఫ్యామిలీని చూసుకోవడానికి అసలు ఆడవాళ్ళకి సరిపోదు, ఇంట్లో పనులతోనే. కానీ ఆ పనుల విషయంలో మా అత్తగారు నాకు హెల్ప్ చేస్తారు, అండ్ హస్బెండ్ కూడా నువ్వు ఆపేయొద్దు, నువ్వు నేర్చుకున్నావు, అలాంటి కళ ఎవరికో కానీ దొరకదు అని తను చెప్పడం, వెనకుండి ప్రోత్సహించడం, నేను చేసిన టీవీ కాంపిటీషన్లో నాకు బ్యాక్గ్రౌండ్ డ్యాన్స్గా చేస్తూ నన్ను ఎంకరేజ్ చేశారు, అంత గొప్ప ఆయన, ఆయనకి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తన పేరు ప్రసన్న, తన పేరు ప్రసన్న అన్నమాట, సారీ, తన పేరు ప్రసన్న. 8 ఇయర్స్ నుంచి రమేష్ ఎంటర్టైనర్స్ అనే డాన్స్ టీంలో తను ఏబిసిడీలు అక్కడే నేర్చుకుంది. ఇప్పటి వరకు 8 ఇయర్స్ నుంచి కంటిన్యూ చేసిన తప్ప గురువుగారిని వదిలే ప్రసక్తి అయితే తనకు లేదు. తను కూడా తన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బాగోకే ఈ ఫీల్డ్ నేర్చుకోవడం జరిగింది. తన పేరు మహేశ్వరి, తను హైదరాబాద్ మాస్టర్ గారితో లక్కీ ఛాన్స్ అనే కార్యక్రమం ఉంది ఈటీవీలో, ఆ కార్యక్రమంలోనే తను డైస్ దేవతలుగా చేయడం జరిగింది. తనకి కూడా అమ్మ నాన్న లేరు, కానీ మాస్టర్ గారు గురువుగారి దగ్గర నేర్చుకొని ఇంకా హైప్ కావాలని చెప్పి తను జాయిన్ అవ్వడం జరిగింది. తనైతే న్యూ స్టూడెంట్ అండి, 6 మంత్స్ అయింది జాయిన్ అయ్యి. తన పేరు శ్రీకళ, ఫ్రమ్ నర్సీపట్నం. తిను కూడా రమేష్ ఎంటర్టైనర్స్ డాన్స్ టీంలో 8 ఇయర్స్ నుంచి కంటిన్యూ అవుతుంది. తిను కూడా మాస్టర్ గారి దగ్గరే ఓనమాలు నేర్చుకుంది. మాస్టర్ గారితోనే ఉంటాం, అంటే మాస్టర్ గారు ఎప్పుడు మానేస్తే మేము మానేస్తాం అన్న కేటగిరీలోని ఇప్పుడు ఈ ముగ్గురు కూడా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ తన పేరు దేవి, ఫ్రమ్ పరవాడ.
పరవాడంటేనే తెలియదు, ఎందుకంటే పరవాడలో బోల్ మంది ఫ్యాన్స్ ఉన్నారు మా చెల్లికి. అండ్ దేవి తను కూడా మాస్టర్ గారి దగ్గర 10 ఇయర్స్ నుంచి నేర్చుకుంటుంది. తను కూడా మాస్టర్ గారి దగ్గర వనమాలు నేర్చుకుంది. తను కూడా కంటిన్యూ చేస్తుంది కన్ఫర్మ్ మాస్టర్ గారితో. అండ్ తిని పేరు తనూజ, కోటపాడు మండలం తంది ఊరు. తను కూడా న్యూ స్టూడెంట్. తను వచ్చి 6 మంత్స్ అవుతుంది. తను కూడా మాస్టర్ గారి దగ్గర స్టార్ట్ చేసింది. మేమందరం కూడా మాస్టర్ గారి దగ్గర స్టార్ట్ చేసిన వాళ్ళే మాస్టర్ గారితోనే ఎండ్ చేస్తాం. ఇది మాత్రం కరెక్ట్. అండ్ ఇందాక ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చూసానండి, అంటే మిమ్మల్ని అక్క అని పిలవకుండా అమ్మ అని పిలుస్తున్నారు వీళ్ళందరూ కూడా. సో ఆ టైప్ బాండింగ్ ఎట్లా వచ్చింది అసలు? అది నేను చూపించిన ప్రేమ అనొచ్చు, లేకపోతే నేనంటే వాళ్ళకి ఇష్టమై ఉండొచ్చు ఎక్కువ. ఎందుకంటే మేము ఇక్కడ డాన్స్తోనే ఆపేయమండి. డాన్స్ తర్వాత కూడా ఫ్యామిలీలో ఏ ప్రాబ్లం అయినా సరే మాస్టర్ గారు ఫస్ట్ ఇన్వాల్వ్ అవుతారు. ఫ్యామిలీ మ్యాటర్స్లో కూడా ఇన్వాల్వ్ అయ్యి అవి సాల్వ్ చేస్తారు మాస్టర్ గారు. అండ్ వాళ్ళకి ఎటువంటి గొడవలు పడొద్దని నేను వెనకుండా నడిపిస్తాను కాబట్టి నన్ను అలా భావిస్తారు. అంటే కెమెరా ముందు ఝాన్సీ, ఓకే, కెమెరా వెనకాల ఎన్నో కష్టాలు ఉంటాయి. సో ఎట్లా ఫేస్ చేస్తున్నారు? కష్టాలు లేకుండా మనిషి ముందుకెళ్ళడం చాలా కష్టం. ఆ కష్టాలు ఉంటేనే విజయాన్ని దగ్గరికి చేరుకోవాలన్న తాపత్రయం మనకు కలుగుతుంది. అందరూ కష్టాలు పడే వచ్చాం. ఎవరు అయితే మాత్రం మాటలు పడకుండా అయితే ఎవరూ రాలేదు. ఎస్, ఫ్యామిలీ తరపు నుంచి కూడా ఫస్ట్లో, అంటే అమ్మా నాన్న దగ్గర నుంచి కాదు, అమ్మా నాన్న వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ తరపు నుంచి చాలా కష్టాలు అయితే మేము పడడం జరిగింది. ఎందుకు డాన్సులు చేస్తారు, మా పరువులు తీస్తారు అన్న రోజులు కూడా ఉన్నాయి. ఇప్పుడు అలాంటి వాళ్ళే ఫోన్ చేసి మెచ్చుకుంటున్నారు మా పరువు నిలబెట్టావు అని. ఎస్, ఏదైనా సరే పొట్టకూటి కోసమే చేస్తారు కాబట్టి వీలైతే ఎంకరేజ్ చేయండి. మీ ఇంటికి పిలిచి ఒక పూట భోజనం పెట్టకపోయినా పర్వాలేదు, కానీ మా మనసులు నొప్పించే మాటలు అనొద్దని అయితే మాత్రం అందరినీ కోరుకుంటున్నాను. సార్ నమస్కారం. అండ్ టీచర్స్ డే శుభాకాంక్షలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మంచి టీం లీడ్ చేస్తున్నారు, మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చారు మీకైతే. సో నెక్స్ట్ మీ నెక్స్ట్ ఇష్యూ? నెక్స్ట్ ఏం లేదండి, ఇంతకుముందు ఆఫర్ల గురించి పరిగెట్టాం, ఇప్పుడు ఆఫర్లు వస్తున్నాయి. ఈ ఆఫర్లు కరెక్ట్గా సద్వినియోగం చేసుకోవాలి. ఎంత పెద్ద ఆఫర్ వచ్చినా సరే నాకున్నటువంటి 11 సంవత్సరాల నుంచి నా వెనకతలు డ్యాన్స్ చేసి నన్ను ఇంత స్థాయికి తీసుకొచ్చినటువంటి ఏ ఒక్కరు కూడా లేకపోయినా నేను చేయను. కానీ ఝాన్సీకి మాత్రం చాలా వస్తున్నాయి మంచి మంచి ఆఫర్లు. తనకు సంబంధించినటువంటి అవకాశాలు ఇంకా మంచి మంచి రావాలి. తన మంచి పొజిషన్కి వెళ్తే ఫస్ట్ ఆనందపడేది నేనే. తనకు ఒక ఏముంది, ఒక ఆర్టీసీ కండక్టరు, ఒక హౌస్ వైఫ్ డ్యాన్స్ చేయకూడదని ఎంతోమంది ఎన్నో విధాలుగా విమర్శించిన నన్ను కానీ తను నమ్ముకున్నటువంటి కళను కానీ ఎప్పుడూ దూరంగా పెట్టలేదు. అదే గుండె ధైర్యంతో అదే సంకల్పంతో ముందుకొచ్చింది. అందుకే ఈరోజు ఈ స్థాయిలో ఉంది. ఇన్ ఫ్యూచర్లో కూడా తను తనకి ఎన్ని అవకాశాలు వచ్చినా గ్యారంటీగా వాళ్ళ పేరెంట్స్ నుంచి అలా హస్బెండ్ నుంచి మంచి ప్రోత్సాహమే వస్తుంది. ఎటువంటి నిరుత్సాహమైనటువంటి రిజల్ట్ అయితే రాదు, అది మాత్రం ఖచ్చితంగా నేను చెప్పగలను. తర్వాత ఈ ఝాన్సీ అనే వ్యక్తిని చూసి ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్, ఒక హౌస్ వైఫ్ డ్యాన్సర్గా వచ్చి ఇంత సెలబ్రిటీ అయిందని తెలిసి చాలామంది చూస్తున్నారు. అందులో ఆడపిల్లలు కూడా చూస్తున్నారు, మగాళ్ళు కూడా చూస్తున్నారు, పెద్ద పెద్దలు కూడా చూస్తున్నారు. వీళ్ళందరికీ, ఇప్పుడున్న డ్యాన్సర్లకి, రాబోతున్నటువంటి తరానికి ఒక ఇన్స్పిరేషన్గా నిలిచింది. ఒక ఆర్టీసీ కండక్టర్, ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్గా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఒక కళాకారిణిగా ఉండి ఇంత సాధించిందనంటే చాలామందికి ఒక రోల్ మోడల్గా అయిపోయింది తను. ఏదైనా సరే నేను 50% నీ డ్యాన్స్ చేయాలని చెప్తాను. దాన్ని సక్రమంగా టైంలో వినియోగించుకొని దాన్ని పూర్తి చేస్తేనే అది గురువుకి సంబంధించి, గురువుకి ఇచ్చే రెస్పెక్ట్, తన దగ్గర రెస్పెక్ట్ అనేది వందల కొద్ది ఉంది. మీరు ఇప్పుడు దీని ముందు ఒక ఓడింగ్ ఉన్నారు, అమ్మ అని ఎందుకు పిలుస్తున్నారు అని సరే, ఆ బాండింగ్ ఉంది కాబట్టి అమ్మ అని పిలుస్తున్నారు. ఈరోజుకి కూడా నేను 12 ఇయర్స్ నుంచి నేను ఈ స్థాయికి రావడంలో కీలకమైన పాత్ర. ఏదైనా ఒక వర్క్ కానీ, కాస్ట్యూమ్ విషయంలో కానీ, కొరియోగ్రఫీ విషయంలో కానీ అది జరగాలి అనేది అంటే ఒక టైం పీరియడ్ కానీ, ఒక కృషి అంటే అది అయిపోవాలి. ఆ అయిపోవాలి అనే మాట మైండ్లో పడితే అది కొరియోగ్రాఫర్ అవనివ్వండి, తల్లి అవనివ్వండి, తండ్రి అవనివ్వండి, ఎవరన్నా ఆ పని మాత్రం నాకు అయ్యేదాకా నేను నిద్రపోనని చెప్పి ముందు ఉన్నటువంటి మనుషుల్ని ప్రోత్సహిస్తూనే ఉంటుంది. చెయ్యండి చెయ్యండి చెయ్యండి, మనం మర్చిపోయినా అంత సపోర్ట్ చేయబట్టే ఈరోజు 12 సంవత్సరాల నుంచి మా బాండింగ్ అలాగే ఉంది. ఈ స్థాయికి రావడానికి ముఖ్యమైనటువంటిది ఏంటంటే తన పట్టుదల. ఆ పట్టుదలలో కొంత మాకు ఇవ్వడం, నేను ముందుకు నడగడం జరిగింది.
అండ్ ఇంకొకటి చెప్పండి సార్, ఇందాక చాలా కొంచెం ఎమోషనల్గా మాట చెప్పారు, కళాకారుల పరిస్థితి దారుణంగా ఉంది, మాకేమైనా ఇబ్బంది అయితే కనుక చూసేవారు లేరు గవర్నమెంట్ అనుకుని చెప్పి అనుకుంటారు. అది వాస్తవండి 100%. ఈరోజు ఈ ప్రోగ్రామ్ చేసామని అంటే ఒక మాకు ఇవ్వాల్సినటువంటి రెమ్యునేషన్ ఇస్తారు, ఆ రోజు సాయంకాలం భోజనం పెడతారు, మమ్మల్ని ఇంటికి పంపించేస్తారు. ఈరోజు మీరు, రేపు ఇంకొకరు, ఆ తర్వాత ఇంకొకరు. కానీ మాకు పూర్తి స్థాయి ధైర్యం అంటే పరిష్కారం కాదు, ధైర్యం. ధైర్యం అనేది ఏంటంటే మేము స్టేజ్ పర్ఫార్మెన్స్ చేస్తున్నప్పుడు ఆ రోజుకు పూట గడిచిపోయింది, లేకపోతే ఈ నెలలో ఒక 20 ప్రోగ్రామ్స్ చేస్తాం, నెక్స్ట్ వినాయక చవితి వస్తుంది, నెక్స్ట్ దసరా వస్తుంది, అలా సీజన్ వైజ్గా ఉంటుంది. కానీ ఈ సీజన్గా ప్రోగ్రామ్స్ చేస్తున్న మధ్యలో ఒక కళాకారుడు, అది డ్యాన్సర్లో ఉన్నవండి, సింగర్ అవ్వనివ్వండి, ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ ఎవరన్నా కళాకారుడు అనేవాడికి ఈ మధ్యలో, ఈ సీజన్ మధ్యలో ఉన్న ఎప్పుడన్నా ఏదో ఒక టైంలో ఏదైనా ప్రమాదం జరిగి దూరంగా వెళ్ళిపోతే ఈ కళాకారుని నమ్ముకొని ఉన్నటువంటి వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఏంటి? ఆ కుటుంబానికి ఇప్పుడు రమేష్ మాస్టర్ అనే కొరియోగ్రాఫర్ ఉన్నాడు, తనకి ఏదైనా జరిగిందనుకో 10 మంది రావాలి, ఆ 10 మంది వస్తున్నారు. కానీ ఆ 10 మంది కాకుండా మాకు ధైర్యం అనేది ఒకటి ఉండాలి, ఖచ్చితమైన ధైర్యం. ఆ ధైర్యం, ఖచ్చితమైన ధైర్యం కల్పించేది మాత్రం ఒక ప్రభుత్వం మాత్రమే. ఆ ప్రభుత్వం నుంచి మాకు ఇన్సూరెన్స్, కళాకారుడికి ఒక ఇన్సూరెన్స్, అలాగే మేము ప్రతి ఒక్కరికి, మీ మీడియా ప్రతినిధులకు కూడా ఒక గవర్నమెంట్ ఐడెంటిటీ కార్డు ఇచ్చారు ప్రెస్ అని, అలాగే ఒక ఆర్టిస్ట్కి కూడా ఒక మా టీవీ అసోసియేషన్ కార్డు అని ఇచ్చారు, టీవీ ఆర్టిస్టులకి టీవీ అసోసియేషన్ కార్డు అని ఇచ్చారు. కానీ ఇలా స్టేజ్ పర్ఫార్మెన్స్లు చేసిన వ్యక్తులకి మాత్రం ఒక్క కార్డు అనేది కూడా లేదు. ఆ కార్డు అనేది, గుర్తింపు అనేది ఈ శ్రీదేవి డ్రామా కంపెనీలో మల్లెమాల ప్రొడక్షన్ మీద చేస్తున్నప్పుడు వచ్చిన గుర్తింపు కన్నా మాకు గవర్నమెంట్ ఇచ్చినటువంటి కార్డు ఇస్తే మాకు ఆ ఆనందానికి అవధులే ఉండవు. మాకు ఒక ఉద్యోగం, గవర్నమెంట్ ఉద్యోగం వచ్చినంత ఫీల్ అవుతాం. కానీ ఈరోజు ఈ కష్టాన్ని మీ ముందుకు చెప్పుకుంటున్నానంటే ఫస్ట్ రుణపడి ఉండేది మల్లెమాల శ్రీదేవి డ్రామా కంపెనీకి. వాళ్ళు ఇచ్చిన అవకాశం కొద్దీ మేము పర్ఫార్మెన్స్ చేస్తే ఈరోజు మమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి మీరు వచ్చారు. ఆనందాన్ని పంచుకోవడమే కాదండి, ఇలాంటి అవకాశం ఎప్పుడు వస్తుందని వెయిట్ చేస్తాం. ఎవరన్నా మా కష్టాలు చెప్తాం రండి అని అంటే ఏం చెప్తారు, వీళ్ళకి గవర్నమెంట్కి ఏదో చెప్తారు. కానీ మీరు అన్నారు చూడండి, మీ సెలబ్రిటీలు, మీరు సెలబ్రిటీ అయిపోయారు, ఒక రోజులో సెలబ్రిటీ అయిపోయారు. మీ ఒక్క రోజులో సెలబ్రిటీ అయినా, 25 సంవత్సరాల నుంచి సెలబ్రిటీ అయినా, నేను స్టేజ్ ఆర్టిస్ట్ రమేష్ మాస్టర్నే. ఆ స్టేజ్ ఆర్టిస్ట్ రమేష్ మాస్టర్ గారు చెప్తే దయచేసి 10 మందిలో ఇద్దరు విన్నా చాలు, ఆ ఇద్దరు ద్వారా ప్రభుత్వానికి వెళ్ళి మాకున్నటువంటి 2 ప్రాబ్లమ్స్ క్లియర్ అయితే మాకంతకన్నా ఆనందం ఇంకేం లేదండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా వచ్చాయండి, 100% వచ్చాయి. ముందుకి మంచి ఆపర్చునిటీ వస్తాయి. తర్వాత రమేష్ మాస్టర్ని ఝాన్సీ తలదండ్రులు వస్తారు, ఈ లోపలే మేము అన్నీ అంతే అలాగే చక్కబెట్టుకోవాలి. మంచి ఆపర్చునిటీలు వస్తున్నాయి, ఆ మంచి ఆపర్చునిటీలు కూడా వచ్చి శ్రీదేవి డ్రామా కంపెనీలో పర్ఫార్మెన్స్ చేసినటువంటి పల్సర్ బైక్ సాంగ్కి ఎంత అయితే అప్లస్ వచ్చిందో అంతకన్నా మంచి అప్లస్ వచ్చేలాగా మేము కష్టపడతాం. మాకు ఆఫర్స్ ఇవ్వండి, మిమ్మల్ని మేము ఎంటర్టైన్ చేస్తాం. ఆ ఆఫర్స్ ఇస్తే 100% ఎంటర్టైన్ చేస్తాం. కానీ అవకాశం కావాలి, మంచి అవకాశం కావాలి. శ్రీదేవి డ్రామా కంపెనీ అవకాశం వాళ్ళు ఇచ్చావు, అలాంటి అవకాశం ఎవరిచ్చినా మేము చేస్తాం. 100% ఎనర్జీ, ఇంకా 10 రెట్లు అవుతుంది. కొత్త అవకాశాలు వస్తే ఏదో చూపించాలని ఉంటుంది కదా. యాక్చువల్గా మేము మామూలుగా చెప్తున్నాం, ఆ రోజు మేము జాతరలో డ్యాన్స్ చేసాం, ఇది ఓపెన్గా చెప్తున్నాం. ఇటు పక్క అయితే మనకి పరస అంటారు, ఒంగోలు నెల్లూరు అటుపక్క అంటే ఉండదు, నెల్లూరు వైపు తిరణాలు అంటారు, ఒంగోలు వైపు అటుపక్క తిరణాళ్ళు జాతర అంటాం. మేము తిరణాళ్ళు జాతర పరసలో డ్యాన్స్ చేస్తున్నటువంటి స్టేజ్ ఆర్టిస్ట్ ఆర్టీసీ కండక్టర్ ఝాన్సీ రమేష్ మాస్టర్ టీం. ఇప్పుడే కాదు, ఎంత కొరియోగ్రాఫర్ అయినా మేము తిరణాళ్ళు జాతర పరసలో డ్యాన్స్ చేస్తూనే ఉంటాం, మాకు అదే ఆనందం. కానీ మాకు బాగా వస్తుంది సార్, అందరూ ఒకసారి చూస్తారు సార్, ఇలా ఏసీ వేసుకొని లైట్లు ఆపేసి సినిమా చూస్తే మాకు నప్పదు సార్. మాకు చప్పట్లు కొట్టాలా, వాళ్ళు మమ్మల్ని ఇలా లాగుతూ ఉండాలా, మాకు గాయతలు ఇచ్చారు, అది సార్ ఆనందం. ఆ ఎనర్జీయే వేరు సార్, అలాంటి ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ మేము ఇస్తాం. కానీ రావాలి, ఏమున్నాయి సార్, ఒకరికి నచ్చాలని ఉంటుంది, ఒకరు నచ్చదు సార్. ఇప్పుడు నేను బాగా మాట్లాడితే మీకు నచ్చుతాను, బాగా మాట్లాడకపోతే ఈడేమి ఇంటర్వ్యూ ఇచ్చారో బాబు అంటారు, అంతే కదండి. అలాగే ఉంటే 100లో 1-2 ఉంటాయి, మెచ్చుకుంటే 1 దండం, మెచ్చుకోకపోతే 1 దండాలు, అంతే సింపుల్ పాలసీ. మీరు మెచ్చుకోండి, మీకు శిరస్సు వంచి పాదాలు నమస్కరించి థ్యాంక్ యూ వెరీ మచ్ అంటాను.
నచ్చకపోతే మీరు ఎంతసేపు ఉండమన్నా అలాగే ఉంగని ఉంటాను మీరు లెగసిన దాకా అనండి నచ్చకపోతే హ్యాపీగా స్వీకరిస్తాం అప్లాస్ వచ్చినప్పుడు ఎలాగైతే స్వీకరించామో అటుపక్క నుంచి రాళ్ళు ఇసినప్పుడు కూడా దాన్ని ఎదుర్కొనే సత్త కూడా ఉండాలి అదే కళాకారు లక్షణం ఈరోజు ఝాన్సీ అందరూ ఝాన్సీ అనే వ్యక్తి ఒక ఎత్తు అయితే ఝాన్సీని ప్రోత్సహించిన వీళ్ళందరూ ఒక ఎత్తు వీళ్ళందరూ కలిసి ప్రోత్సహించింది నన్ను ఈరోజు ఈ ఈ స్థాయిలో ఉన్నానంటే రమేష్ ఎంటర్టైనర్స్ ఫ్యామిలీ బాయ్స్ అండ్ గర్ల్స్ ముఖ్యంగా వీళ్ళ హస్బెండ్ ఆర్గనైజర్ మా టీంకి గత 15 సంవత్సరాల నుంచి ప్రతి విషయంలో మా ఇంట్లో పండగలు అయితే ఎలా జరుపుకుంటాం దసరా వస్తే ఎలా జరుపుకుంటాము వినాయక చవితి వస్తే ఎలా జరుపుకుంటాము అన్నీ మా ఇంట్లో జరిగినట్టే మాకు ఈ ఫ్యామిలీలో కూడా అలాగే జరుగుతాయి అలాగే నేను వీళ్ళందరినీ చూసుకుంటాను వీళ్ళకి ఏ కష్టం వచ్చినా మేము ఉన్నాం ఈసారి నుంచి ఏ కష్టం వచ్చినా మేము సెలబ్రిటీలు అయ్యాం మిమ్మల్ని అడిగే అధికారం మాకుంది ప్లీజ్ మా కష్టాలు ఏ వచ్చినా మీరు ఆదుకుంటే మాకు లోపల ఉన్న కష్టం లేకుండా మేము ధైర్యంగా ఏదైనా పర్ఫార్మెన్స్ చేసి మిమ్మల్ని ఎంటర్టైన్ చేయగలం అలాగే మీ అందరికీ నాతో పాటు విడిడిఎంఏ అసోసియేషన్లో ఉన్నటువంటి గురువులందరికీ గురు పూజ మహోత్సవ శుభాకాంక్షలు మాస్టర్ గారు మంచి విషయాలు చెప్పారు అలాగే గురు పూజ ఉత్సవం సందర్భంగా వాళ్ళ టీమును వదలను ఎక్కడా కాంప్రమైజ్ అవ్వము మరింత అభివృద్ధికి వెళ్లేదాకా మేము కృషి చేస్తామని చెప్తున్నారు సో ఆ టీం అందరికీ కూడా ఆల్ ద బెస్ట్